దశాబ్దాల పాటు ఫ్యాక్షన్ రాజకీయాలు నడిపిన నాయకులు ఒక్కటైనా ప్రజలు వైసీపీ వైపే మొగ్గు చూపుతున్నారని జమ్మలమడుగు వైసీపీ ఎన్నికల ఇన్ఛార్జ్ దుష్యంత్ రెడ్డి అన్నారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సమీపందు దుష్యంత్ ఈ ఎన్నికల్లో జమ్మలమడుగు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వైసీపీ అభ్యర్థి సుధీర్ రెడ్డి గెలుపు కోసం తనదైన శైలిలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు దుష్యంత్ రెడ్డి. పులివెందుల తర్వాత వైసీపీకి పట్టున్న నియోజకవర్గం జమ్మలమడుగు అన్నారు. జమ్మలమడుగులో వైసీపీ మంచి మెజార్టీతో విజయం సాధిస్తున్న దుష్యంత్తో మా రిపోర్టర్ ఆర్ఎస్ రెడ్డి ఫేస్ టు ఫేస్. రాష్ట్ర ప్రజలందరి చూపు కూడా జమ్మలమడుగు నియోజకవర్గం పైన ఉంది. ఎందుకంటే ఇక్కడ దశాబ్దాల పాటు ఫ్రాక్షన్ నడిపి ముఠా కక్షలు నడిపి వర్గపోరు నడిపిన ఇద్దరు వైరి వర్గాలు గుండ్లకుంట దేవగుడి కుటుంబాలు ఒకటి కావడంతో ఖచ్చితంగా ఇక్కడ బలమైన వర్గంగా ఎదుగుతుందన్న నేపథ్యంలో ఇక్కడ జమ్మలమడుగుకు సంబంధించి ఎలాగైనా కూడా దశాబ్దాల తరబడి ఇక్కడ వైఎస్ కుటుంబానికి ఉన్న అభిమానాన్ని పట్టుని ఇక్కడ నిలుపుకోవడానికి వైఎస్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ జమ్మలమడుగు ఇన్ఛార్జిగా దుష్యంత్ రెడ్డి ఇక్కడ ఉన్నారు. ఆయన విషయాలు తెలుసుకున్నాం. దుష్యంత్, మీరు చెప్పండి, ఇక్కడ జమ్మలమడుగుకు సంబంధించి మనం ఇప్పుడు ఒకసారి ఆలోచించినట్టయితే రెండు వర్గాలు బలమైన వర్గాలు ఒకటి అయిన నేపథ్యంలో ఇక్కడ వాళ్ళ గెలుపు సునాయాసం ఉన్న నేపథ్యంలో ఎలా ఉంటుంది ఇటు వైసీపీ పరిస్థితి? ఒకటైతే నేనేం చెప్తున్నానంటే వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫు నుంచే ఆదినారెడ్డి గెలిచినాడు, కానీ ఆయన వేరే పార్టీ నుంచి అయితే రాలేదు. సో ఇక్కడ ఎప్పటికీ వైఎస్ఆర్సీపీకి రాజశేఖర రెడ్డి కుటుంబానికి జమ్మలమడుగు ప్రజలు ఎప్పుడూ సపోర్ట్ చేస్తూనే వచ్చినారు అన్ని ఎలక్షన్స్. ఈ గత మీరు లాస్ట్ 4-5 ఎలక్షన్స్ చూస్తే జమ్మలమడుగు పులివెందుల తర్వాత రాజశేఖర రెడ్డి కుటుంబానికి అత్యంత పట్టు ఉండేది జమ్మలమడుగు కాన్స్టిట్యున్సీనే. ఈ జిల్లాలో చూసుకుంటే మిగతా జిల్లాల్లో మిగతా కాన్స్టిట్యున్సీస్లో లేదని చెప్పను, అన్ని చోట్ల ఉంది, కానీ జమ్మలమడుగుకు మాత్రం ప్రత్యేక దృష్టి ముందు నుంచి రాజశేఖర రెడ్డి గారి నుంచి ఈ పట్టు అనేది వైఎస్ఆర్ కుటుంబానికి ఎప్పటి నుంచో ఉంది. ఈ అంటే ఈ దీంట్లో నేను చూస్తే జనరల్గా అందరి ఇంప్రెషన్ ఏంటంటే వాళ్ళిద్దరూ కలిస్తే ఇక్కడ సుధీర్ రెడ్డి ఒక డాక్టరు, ఆయనకు ఏం తెలియదు, లేకుంటే జనాలు ఆయన నమ్మి ఎట్లా ఓటేస్తారు, లేకపోతే ఆయన తట్టుకోగలుగుతాడా ఇద్దరు బలమైన నాయకుల్ని అనుకుంటారు. కానీ వాస్తవంగా నాయకులు అటు సైడ్ పోయి ఉండొచ్చేమో, కానీ ప్రజలు మాత్రము సుధీర్ రెడ్డి వైపు ఉన్నారు, వైఎస్ఆర్ పార్టీ తరఫున ఉన్నారు. దీనికి సంబంధించి ప్రజలు ఈ జమ్మలమడుగు కరెక్షన్ సంబంధించి ఏదైతే రామసుబ్బారెడ్డి ఆదినారెడ్డి ఒకటే అయిన తర్వాత జమ్మలమడుగు ప్రజలు ఎటువైపు ఉన్నారని మీరు భావిస్తున్నారు? అంటే జమ్మలమడుగు ప్రజలు వైఎస్ఆర్సీపీకి ఆమోదం తెలుపుతారు అనుకుంటారు, లేకుంటే వాళ్ళ బలమైన నాయకులు దాదాపు 20-25 సంవత్సరాలు రాజకీయం చేస్తున్న వాళ్ళకు రెండు కలిసిపోయిన తర్వాత ప్రజల భావనలు ఎలా ఉన్నాయి? ప్రజలు అయితే వైఎస్ఆర్సీపీ సైడ్ ఉన్నారన్న వర్గాలు ఉండొచ్చేమో, వాళ్ళు ఎప్పటి నుంచో పోషించిన వర్గాలు అయితే కొంతమంది ఆ వర్గాల్లో కూడా చాలామంది వాళ్ళిద్దరు ఒకటైన తర్వాత చాలా అసహించుకుంటున్నారు. బేసిక్లీ ఏంటంటే ఇన్ని రోజులు వాళ్ళ కోసం ఎంతోమంది కొన్ని ఊర్లే ఖాళీ అయినాయి, అంతమంది చనిపోయారు. దాని తర్వాత వాళ్ళిద్దరు ఒకటి మిగతా కింద నాయకులు వాళ్ళు ఒకటి కాలేకున్నారు, ఎందుకంటే ఎప్పటి నుంచో వాళ్ళ మధ్య అంత వైరం ఉండింది. సో దానివల్ల ఏమవుతుందంటే ప్రజలు అటు సైడ్ కావచ్చు ఇటు సైడ్ కావచ్చు రెండు సైడ్ల నుంచి ప్రజలు అసహించుకుంటున్నారు. వాళ్ళ కలయికను ప్రజలు ఎవరు ఆమోదించడం లేదు. వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే వాళ్ళు ఇన్ని రోజులు కొట్లాడుకొని ఈరోజు వాళ్ళు కలుసుకొని మిగతా వాళ్ళ ఇప్పుడు తిరిగి చనిపోయిన ప్రాణాలు అయితే వాళ్ళు తిరిగిలేరు కదా. సో ఇవన్నీ చూస్తే ఒక సైడు జగన్మోహన్ రెడ్డి వస్తే డెవలప్మెంట్ జరుగుతుందని, ఒక సైడు ఈ ముఠా కక్షలకు లేకపోతే ఈ ఫ్యాక్షన్ రాజకీయాలకు ఫుల్ స్టాప్ పెట్టినారని, ఈ రెండు కారణాల వల్ల గ్యారంటీగా వైఎస్ఆర్సీపీ మంచి మెజారిటీతో మళ్ళీ ఏమి ఏదో గట్టెక్కినట్టు 2000తోనో 3000తోనో కాదు 20,000తో మెజారిటీతో గెలిచే ఛాన్సెస్ చాలా ఉన్నాయని నేను నమ్ముతున్నాను. ఇది దుష్యంత్ చెప్తున్నది. జమ్మలమడుగు ప్రజలు ప్రశాంతతను కోరుకుంటున్నారు. దశాబ్దాల కాలం పాటు ఫ్రాక్షన్ నడిపి ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు. ప్రధానంగా జమ్మలమడుగు ఇక్కడ ఈ ప్రాంత ప్రజలు విశ్వసిస్తున్నది జగన్ సీఎం అయితే ఈ ప్రాంత సమస్యలు పరిరక్షించబడతాయి. ప్రధానంగా ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏదైతే మునక ప్రాంతాలు ఉన్నాయో గన్నిగూడ మునకకు సంబంధించి ఇప్పటికి కూడా అపరిష్కృతంగా చాలా సమస్యలు ఉన్నాయి. వాళ్ళకి ప్యాకేజ్ కూడా రావడం ఇప్పటికీ 8 గ్రామాలకు సంబంధించి ఇంకా పెండింగ్ ఉన్నది, వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సింది. అయితే జగన్ మొన్న బహిరంగ సభలో ప్రకటించినట్టు 6.5 లక్షలు కాకుండా 10 లక్షలు ఇవ్వడంతో ఇస్తానని చెప్పడంతో ఖచ్చితంగా ప్రజలు ఈ ప్రాంత ప్రజలు ఇక్కడ వైసీపీ మగ్గుతున్నారు. ఎందుకంటే దశాబ్దాల కాలంగా పులివెందుల తర్వాత జమ్మలమడుగు ప్రాంత ప్రజలు ఖచ్చితంగా వైఎస్ కుటుంబానికి అండగా నిలబడుతున్నారు. ఈ ఎన్నికల్లో కూడా వైఎస్ కుటుంబానికి అండగా నిలబడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా మంచి మెజారిటీతో విజయం సాధిస్తామని చెప్పి దుష్యంత్ చెప్తున్నారు. కొండాపురం నుంచి కెమెరా పర్సన్ శ్రీనివాసులతో ఆర్ఎస్ రెడ్డి, 99 TV. For more updates, please subscribe 99 TV Telugu.